సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా శ్రీరామ కళ్యాణం నిర్వహించినట్లు బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు అజ్జారపు మూర్తి తెలిపారు. కాకినాడ చల్ల జగన్నాథ శాస్త్రి కళామందిరం నందు కాకినాడ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో లోక కళ్యాణానికి సంఘ ప్రధాన కార్యదర్శి చల్ల నిరంజన్ దంపతులచే శ్రీ సీతారామచంద్రుల దివ్య కళ్యాణం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు అజ్ఞరపు మూర్తి మాట్లాడుతూ, సమాజ సేవా కర్తవ్య నిర్వహణలో భాగంగా శ్రీరామ కళ్యాణం మరియు ప్రసాద వితరణ, భోజనాది అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ కాకినాడ తదితర ప్రాంతాలలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు ఎంవీ శాస్త్రి, ముంజులూరి విశ్వేశ్వరరావు, భమిడి శివమూర్తి, కందాల రవి, డివిఎస్ సాయి శర్మ, టి గణేష్, భగవతి నాగ మహాశయ తదితరులు, బ్రాహ్మణ ప్రముఖులు, అవధాన్లు, కాకరపర్తి దుర్గాప్రసాద్ అభిమానులు, పుర ప్రముఖులు, గౌరీనాయుడు తదితరులు పాల్గొన్నారు. శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ కార్యక్రమంలో మా ఈసీ సభ్యులందరూ కూడా వారి వారి శక్తి మించి పనిచేసి ఇలాంటి కార్యక్రమాలని దిగ్విజయం చేస్తున్నారు. మొన్న జరిపిన ఉగాది కార్యక్రమం కూడా చాలా దిగ్విజయంగా చాలా భారీ ఎత్తున జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు బాగా జరగాలని, కాకినాడలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో వెలగాలని కోరుకుంటూ బ్రాహ్మణ సేవా సంఘం కృతజ్ఞతలు తెలియజేస్తుంది. గత చాలా సంవత్సరాలుగా ఈ కళ్యాణాన్ని నిర్వహిస్తుంది. ఈరోజు చాలా జగన్నాథ శాస్త్రి కళ్యాణ మండపంలో మన మూర్తి గారు, నిరంజన్ గారు, విశ్వేశ్వరరావు వీళ్ళందరూ ఆధ్వర్యంలో కూడా ఈ కళ్యాణోత్సవం జరుగుతుంది. రామో విగ్రహాన్ ధర్మ అన్నారు కాబట్టి బ్రాహ్మణులందరూ కూడా ధర్మ పరిరక్షకులు కాబట్టి ఈ కార్యక్రమాన్ని ధర్మ పరిరక్షణ, ధర్మార్థ కామ మోక్షాలు ఈ ప్రపంచాన్ని అందరికీ అందాలని, మన రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కాకినాడ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఇవన్నీ జరుగుతాయి. ఎక్కువగా సహకరించిన వ్యక్తుల్లో చాలా శ్రీనివాసరెడ్డి గారు, వాళ్ళ శ్రీ, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ యొక్క ఉత్సవాలు జరగడానికి చాలా సహకరించారు. సో బ్రాహ్మణ సభా సంఘం తరఫున జరిగిన ఉగాది ఉత్సవాలు చాలా ఘనంగా జరిగాయి. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని కాకినాడలో మేము చేస్తామని, ప్రజలు సుఖశాంతులు కూడి ఈ యొక్క ఇటువంటి ఉత్సవాలన్నీ మేము చేస్తామని తెలియజేస్తాం. మేము ఈ కాకినాడ ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.